భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పంచాయతీలలో పల్లె ప్రగతి పల్లె ప్రకృతి వనాల పేరుతో భారీ దోపిడీ మొక్కలు కొనుగోలు ధరల కంటే రెండు రేట్ల ధరలకు కొనుగోలు చేసినట్లు బిల్లులు ఒక పూట కనీస కూలీకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నట్లు చూపించి కూలీలో కూడా ప్రజాధనాన్ని దోచేశారు లక్షల ప్రజాధనం పాలకులు పంచాయతీ అధికారుల సహాయంతో స్వాహా చేశారనే వాదనలు అశ్వర్రాపేట మండల పంచాయతీలో కొనసాగుతోంది ఈ తంతు మొత్తం ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి నిర్వాహకం అంటూ తన వ్యాపారంలో మెలుగువలను సైతం రాజకీయ ప్రజా పాలనలో చూపిస్తూ అందినంత దోచుకో కాడికి దాచుకో అనే విధానం చూపిస్తూ లక్షల్లో కాదు కోటికి పైగానే మండల పంచాయతీలలో మొక్కల పేరున దోచుకున్నారనే పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి ఈ విషయాలు పంచాయతీ జిల్లా అధికారులు దృష్టికి వెళ్లాయా లేదా వెళ్లి కూడా మెదలకుండా ఉన్నారా అసలు జిల్లా స్థాయి అధికారులు పల్లె ప్రగతి పల్లె ప్రకృతి మొక్కలు కొనుగోలు విషయాల పట్ల పట్టింపు ఎందుకు లేదని లేక రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ ప్రజాధనాన్ని పాలకులకు దోచిపెడుతున్నారనేది ఎంతవరకు వాస్తవమో అనేది ఎదురు చూడాల్సి ఉంది ఇప్పటికైనా అధికారులు చొరవ చూపించి దొంగల కలపైన విచారణ చేసి అసలు దొంగ ఎవరనేది తేల్చాల్సి ఉంది